నమస్కారం, వెల్కమ్ టు వాహిని టీవీ. ఈరోజు సరికొత్త వంటతో మీకు అద్భుతమైనటువంటి రుచులు చూపించడానికి మన ముందుకు వచ్చారు సౌభాగ్యలక్ష్మి గారు. నమస్కారం అండి సౌభాగ్యలక్ష్మి గారు. నమస్తే. ఈరోజు మా ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నారు? నేను ఒక తెలిసినది కానీ ఒక రకంగా వెరైటీగా చేస్తాను. ఓకే. ఈ సేమియా దద్దోజనమాట. ఎందుకంటే నేను ఒకసారి మా హస్బెండ్ బర్త్డే అయితే ఏం చేశారంటే అందరూ పెరిగన్నం అని అనుకుంటారు కదా, దద్దోజనం పెరిగన్నం. అందుకని నేను ఏంటి వెరైటీగా చేయాలనేసి నేను ఒకసారి విన్నాను. అందుకని చేసి చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే సేమియా దద్దోజనం ఇలా చేస్తే కూడా ఎలా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అది చేశాను, చేసి కూడా అది అందరూ తిన్నా చాలా బాగుంది. ఈ వంటకాన్ని ఓకే ఓకే ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? దీనికి కావాల్సిన సేమే మనం ముందు కొద్ది ఉడికించేసి సమానంగా పెట్టుకున్నాము. ఆల్రెడీ మనం అలా చేసి పెట్టుకున్నాం. అంటే తెలుసు కదా, చెప్పండి. సరే. మినపప్పు, ఇది ఆవాలు, అల్లం, పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. మనం సేమియాని ఆల్రెడీ గోరెచ్చని నీళ్ళలో వేసి ఉడికించి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామండి. ఇలా ఉడికించి పెట్టుకున్న దాంట్లో మీరు ఇవన్నీ ఏమేమి కలుపుతారు, ఎలా చేస్తారో చూద్దాం. ముందు క్రీమ్ కలుపుతామండి. క్రీమ్ చాలా టేస్ట్ ఇస్తుంది. ఓకే ఓకే. ఇది కొద్దిగా మనకి బాగా ఉడికిన తర్వాత మరీ మెత్తగా అయిపోకూడదు. ఎక్కువ మెత్తగా ఉడికించకుండా దాదాపుగా వేడి నీళ్ళలో వేసేసి కొద్దిగా ఒకసారి ఒక మసలుడు మసలుగానే తీసేసి దాన్ని వంచేస్తాను. ఆరబెట్టేసి ఇప్పుడు అన్నం లాగా విడివిడిగా వస్తుంది అన్నమాట. తర్వాత దాన్ని దీన్ని మనం పెరుగు సరిపడా పెరుగు ఈ వెళ్ళతో ఇక్కడ దాకా చాలా ఈజీ కదండి, 5 మినిట్స్లో అయిపోతుంది. కానీ తింటాను చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. వచ్చినప్పుడు కూడా మనం అన్నం పెట్టలేం కదా. అవును, అన్నం పెట్టలేం కాబట్టి చేసేసి పెట్టేస్తే చాలా అద్భుతంగా ఉంది. మనం దాదాపుగా సేమియా తోటి పాయసం మాత్రమే చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకుంటే కూడా ఎంత బాగుంటుందో. పెరుగు క్రీమ్ పడింది, ఇంకా దీంట్లో ఏమేమి కలుపుకుంటారు? పచ్చిమిర్చి అన్నారు, ఇప్పుడు ఇందులో అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు చేసుకోవాలి స్టవ్ వెళ్ళి. ఆవాలు వేసుకుంటాం, చెప్పుకుంటుంది అదేనండి. ఇట్లా వేయాలి, సరిపోతుందండి. కరివేపాకు ఇంకా కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. ఏమంటే చాలా బాగుందండి, గుమగుమ వాసన వస్తుంది. ఇది మా ఇంట్లో మా వాళ్ళందరూ నచ్చిందండి. తిరిగిగా ఉన్నప్పుడు చేస్తాను. ఓకే, అంటే ఈవినింగ్ చేస్తారా లేకపోతే కానీ ఈజీ కూడా అవుతుంది. ఓకే ఓకే. నిజంగానండి, దాదాపుగా అందరం స్వీటే చేసుకుంటాం మ్యాక్సిమం దీంట్లో, లేకపోతే ఉప్మా చేసుకుంటాం. కానీ ఇలా దద్దోజనం చేసుకోవడం నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా టేస్టీ కూడా ఉంటట్టు ఉంది. క్రీమ్ కలిపాం కదా ఇందులో, క్రీమ్ కలిపాం, పెరుగు కలిపాం, మిల్క్ మైడ్ కూడా వేసుకోవచ్చు అండి. క్రీమ్ వేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, మిల్క్ మైడ్ కూడా వేసుకోవచ్చు. మీరు ఈ మధ్య యుఎస్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా సౌభాగ్యలక్ష్మి గారు, అక్కడ కూడా టేస్ట్ చూపించారు అందరికి. స్టవ్ ఆర్పిస్తాను,
చూస్తూనే ఉంటే నోరు గుర్తుందండి, చాలా బాగున్నట్టుంది టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంది. అద్భుతంగా పైన ఇంకా క్యారెట్ ప్లస్ కొత్తిమీర గార్నిష్ చేసి మనం హాట్ ఉంటుంది కదండి మిక్సర్, తర్వాత పచ్చళ్ళు లాంటివి లేకపోతే మనం పచ్చడి ఉంటారు కదా ఆ పచ్చడి కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా బూందీ ఉంటే అది వేసుకోవచ్చు, మిక్స్చర్ ఉంటే కూడా పైనుంచి ఇట్లా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అండి, అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. అద్భుతం అండి, చాలా చాలా బాగుంది, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నిజంగా ఇంత అద్భుతంగా ఉంది సౌభాగ్యలక్ష్మి గారు, చాలా టేస్టీ, ఈజీ మెథడ్, తొందరగా అయిపోతుంది. చాలా ఈ అవకాశం గురించి చాలా రోజు నుంచి ఎదురు చూశాను, ఇవాళ మీ వల్ల మా ప్రేక్షకులకు ఇంత చక్కటి రుచి అయినటువంటి డిష్ చూపించినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. పరిచయం అయ్యాను మన యూట్యూబ్లోకి, ఇలా చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి కొత్త వంటకాలు థ్యాంక్ యూ అండి, ఇంత మంచి వంటకాన్ని మాకు రుచి చూపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం అండి. మీరు ఇలాగే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండాలి, తప్పకుండా వంటలు చేస్తూ ఉండాలి కొత్త కొత్తవి మాకు. ఈసారి ఇదండి ఈరోజు చక్కని వంటకం, చాలా అద్భుతమైనటువంటి టేస్ట్, చాలా చాలా బాగుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కాబట్టి ఈరోజు మనం సేమియాతోటి దద్దోజనం చేసుకున్నాం, ఇలాగే మరి మంచి రుచులతో ఈజీగా తొందరగా 5 మినిట్స్లో అయ్యేటువంటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.